పార్లమెంటు ఎన్నికలకు గాను అన్ని పార్టీల కంటే ఒకడుగు ముందంజలో బీజేపీ ఉంది. అభ్యర్థుల ప్రకటనతో మొదలు పెడితే ప్రచారం వరకు అన్నిట్లో కమలం పార్టీ ముందు వరుసలో ఉంది. షెడ్యూల్ కి ముందే 15 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను పార్టీ ప్రకటించింది. ప్రచారంలోనూ అదే దూకుడును కొనసాగిస్తోంది. ఇప్పటికే ప్రధాని మోడీ సహా స్థానికంగా అభ్యర్థులు ఒక దాఫా ప్రచారాన్ని పూర్తి చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా డబుల్ డిజిట్ స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న కాషాయ పార్టీ సర్వేల్లో మాత్రం వెనకంజలో ఉండటం గమనార్హం. అన్ని పార్టీల కంటే ముందుగానే బీజేపీ లోక్సభ ఎన్నికలకు సిద్ధమైంది, పొలిటికల్ వార్ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 400 పైగా స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంగా పెట్టుకున్న కమలనాథులు ఈసారి ఎన్నికలకు పూర్తిగా అయోధ్య రామమందిరం, మోడీ చరిష్మానే నమ్ముకున్నారు. ఆ ధీమాతోనే తెలంగాణలో 12 స్థానాలను టార్గెట్గా పెట్టుకున్నారు. అయితే స్థానికంగా ఆయా పార్లమెంట్లో పరిస్థితి చూసుకుంటే బీజేపీకి అంతంత మాత్రంగానే ఉందని తెలుస్తోంది. 3-4 స్థానాలకే పరిమితమవుతారని పలు సర్వేల ద్వారా తెలుస్తోంది. ఈ లెక్కన ఇప్పుడు బీజేపీకి ఉన్న 4 సీట్లకే పరిమితమయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. భారీ అంచనాలతో పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమైన కమలం పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపుపై అంచనాలు పెట్టుకుంది. పలు ప్రైవేటు సంస్థలు చేసిన సర్వేల్లో పార్లమెంటు ఎన్నికల పోరు బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉంటుందని చెప్పాయి. అయితే అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ కు విజయావకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. కానీ బీజేపీ మాత్రం మోడీ చరిష్మాపై ధీమాతో ముందుకు వెళ్తోంది. ఈ సర్వేలు తాము ఏమాత్రం పట్టించుకోబోమని, తమ పని తాము చేసుకుంటూ వెళ్తామని శ్రేణులు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా కమలనాథులు వీక్గా ఉన్న స్థానాల్లో ఇతర పార్టీల నుంచి అభ్యర్థులను చేర్చుకుని టికెట్లు ఇవ్వడం కూడా తమకు కలిసొస్తుందనే భావనలో ఉంది. అయితే ఇదే అంశం కొంప ముంచే అవకాశం ఉందన్నవారు లేకపోలేదు. ఎందుకంటే ఇలా చేరి అలా టికెట్లు తీసుకోవడంపై పలువురు నేతలు అసంతృప్తితో ఉన్నారు. వారు టికెట్లు దక్కిన వారికి సహకరిస్తారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. దానిపైన విజయ అవకాశాలు ముడిపడి ఉన్నాయి. మరి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ భావించినట్లుగా సీట్లు పెరుగుతాయా లేక సర్వేలు చెబుతున్నాయే నిజమవుతాయా అనేది చూడాలి.